దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు గనక ఆయన కుమారుణ్ణి ఇవ్వగలిగాడు, స్వస్థతలో ఇవ్వగలుగుతున్నాడు, ఆయన అద్భుతాశ్చర్య క్రియలు మనందరి కొరకు చేయించి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి. మనం కూడా పరిచర్య చేస్తున్నప్పుడు, ఇతరులకు సహాయం చేయాలనుకుంటున్నప్పుడు, మెటీరియల్ కంటే ముందు లోపల నుండి ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ రావాలి. ప్రేమ ఆత్మ సంబంధమైనది, అది శరీర సంబంధమైనది కాదు. ఆత్మ కలిగించు ఐక్యతతో ఒకరినొకరు ప్రేమించుకునడి, ఆత్మ కలిగించు ఐక్యత, ఆత్మ కలిగించు ప్రేమ ఆత్మ కలిగిస్తాడు. పరిశుద్ధాత్మ నుండి నిజమైన ప్రేమ మన జీవితాల్లో ప్రవహిస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకున్న తరువాత, ఆయన నమ్ముకోగానే ఆత్మలో ఫలించడంలో మొట్టమొదటి ఫలముగా ప్రేమను మనం చూస్తున్నాం. అంటే ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్, ఇఫ్ యు రిసీవ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్, నీలో మొట్టమొదటిగా కనిపించేటువంటి ఒక గుణము ప్రేమ. ఈ ప్రేమ ద్వారానే ప్రజలు మనల్ని గుర్తిస్తారు, యేసయ్యను గుర్తిస్తారు. మన ప్రవర్తన దేవునికి మహిమకరంగా ఉండాలి. అంటే మన ప్రేమ అందరినీ రీచ్ అవ్వాలి. దేవుని వాక్యం నుండి ఈ మాటను మనం చదువుకుందాం. యోహాను 13:35 దేవుని వాక్యం నుంచి చదువుకుందాం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండిన ఎడల దీనిని బట్టే మీరు నా శిష్యులని, మీరు నా సేవకులని, మీరు నా బిలీవర్స్ అని, మీరు నన్ను నమ్మి ఉన్నారని, మీరు నా పిల్లలని, నా జనమని ప్రజలందరూ గుర్తుపడతారు. అంటే ఇట్టి ప్రేమను మనందరము కలిగి ఉండాలి. మనందరము ఇట్టి ప్రేమను కలిగి ఉండాలి. మరి ఈ ప్రేమను బట్టే మనం ఎవరిమి అన్న విషయం తెలుస్తుంది. అసలు మనిషిలో ప్రేమ ఉందా లేదా ఎలా తెలుస్తుందో తెలుసా? మనిషిలో ప్రేమ ఉంటే, 1 పేతురు 4:8 చూద్దాం. ప్రేమ ప్రతి పాపమును కప్పేస్తుందంట. మరి మన పాపాలన్నీ క్షమించబడ్డాయి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి మన పాపములను ఆయన క్షమించి ఉన్నాడు. ప్రేమించకపోతే క్షమించలేరు. ప్రేమిస్తున్నారు అనడానికి రుజువు ఏంటంటే క్షమాపణ, క్షమించడము. ఇలా ప్రేమ ప్రతి పాపమును కప్పుతూ ఉంది. అందుకే శిష్యులు కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తులాగా వారును అనేక విధాలుగా శోధింపబడుతున్నప్పుడు, ప్రేమను ఎరిగిన పేతురు, ప్రేమను ఎరుగని పేతురు, ప్రేమ అంటేంటో తెలియనప్పుడు మరి కత్తితో సైనికుడు చెవిని కోసివేశాడు. కానీ ప్రేమ అంటే ఏంటో తెలిసిన తర్వాత తన ప్రాణములను ప్రభు కొరకు అప్పగించాడు. ఎదురు తిరగలేదు ఇంకా. అంటే ప్రేమ అంటే ఏంటంటే మరి ప్రాణములను కూడా పెట్టేంతగా తనను తాను తగ్గించుకుంటుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణమును మన కొరకు పెట్టి మరీ తన యొక్క ప్రేమను రుజువుపరుచుకున్నాడు మన పట్ల. మరి మనము కనీసం పాపాలు క్షమించలేని, తగ్గింపు లేని ప్రేమ మనము కలిగి ఉన్నట్లయితే అది ప్రేమగా అనిపించదు. మనుషుల ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ, దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ, స్వార్థము లేనటువంటి ప్రేమ, అది అగాపే లవ్ అని మనము చూసి ఉన్నాం. అలాగే దేవుని వాక్యం నుంచి మరొక వచనం చూద్దాం. యోహాను 13:35 చదివాం కదా, దీనిని బట్టే ప్రజలు మనం దేవుని పిల్లలమని గమనించగలుగుతారు. దీనిని బట్టే మనం దేవుణ్ణి ప్రజలు మనలో చూస్తారు. ప్రభువైన యేసు క్రీస్తును ప్రజలు నీలో చూస్తారు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించగలిగేది, అవమానం చేస్తే అవమానాన్ని భరించేది, ఎవరైనా తిడితే తిట్లను భరించేది, ఎవరైనా కొడితే ఆ కొట్టిన దెబ్బలను భరించేది. అంతేగాని మరి ఆ చేసిన దానికి ప్రతీకారము చేసినట్లయితే అది ప్రేమ అని అనబడదు. శత్రువును సైతం దేవుడు ప్రేమించమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు సిలువను మోయాల్సి వస్తుంది, అవమానాలు భరించాల్సి వస్తుంది, కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అదే ప్రేమ వద్దనుకుంటే రెండు మాటలు ఎదురైనా మాట్లాడచ్చు, ఇంకా ఏమన్నా చేయొచ్చు. కానీ నిజంగా దేవుని పిల్లలము కావాలంటే మాత్రం వాటన్నిటిని భరించాలి. దేవుని వాక్యంలో చూ, ఆయన చేర్చుకునేటువంటి పిల్లలు, ఆయన ఎవరినైతే పిలుచుకున్నాడో వారు ఖచ్చితంగా ఇట్టిది
వారికి శిక్షలాగా అనిపించవచ్చు కానీ దానిని వారు భరిస్తారు. భరించి అట్టి క్రమశిక్షణలో దేవుని యొక్క శిష్యులుగా ఎదిగేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి మనము ఇట్టి ప్రేమను ప్రభు సన్నిధిలో మనం కలిగి ఉండాలి. ఇలా ప్రేమను బట్టే క్రీస్తును ఇతరులు మన జీవితాల్లో చూస్తారు. ఆయన ప్రేమయున్నాడు, మనము ఆయన యందు నిలిచి ఉండడము అనంటే ఆయన అనగా ప్రేమ, ఆయన ప్రేమ స్వరూపి అయ్యున్నాడు. ఆ ప్రేమలో మనము నిలిచి ఉన్నట్లయితే ఆ ప్రేమను దాటకుండా అలా ప్రేమించుటకు ప్రయత్నించి చివరికి అవసరమైతే మన ప్రాణములను సైతం పెట్టగలిగేంత మనము ప్రేమించగలిగినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడండి. ప్రేమ మాటలు నాలుకలు పెదవుల దగ్గరే ఉండకూడదు. ఐ లవ్ యూ అని 100 సార్లు చెప్పినా అది పెదవులకే అంకితం. ఐ లవ్ యూ అని ఎన్నిసార్లు నువ్వు రాసిచ్చినా అది నీ చేతులకే అంకితం. కానీ మనిషికి అంకితమయ్యేది ఎప్పుడు అనంటే నీ క్రియలు, క్రియలతో నీ ప్రేమను వ్యక్తపరిచినప్పుడు. క్రియలతో నీ ప్రేమను వ్యక్తపరిచిన ఆ ప్రేమ కూడా ఎలా వ్యక్తపరచాలంటే సత్యము. ప్రేమ సత్యమునందు సంతోషిస్తుంది కనుక సత్యమునందు మనము ప్రేమించాలి. అనగా వాక్యాధారంగా మనము ప్రేమించాలి, వాక్యానుసారంగా ప్రేమించాలి, వాక్యాన్ని మనము మరి నెరవేర్చుతూ ప్రేమించాలి. వాక్యాన్ని నెరవేర్చడమే ప్రేమించడం. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు మీరు ప్రేమించండి అని. సో ఆ ఆజ్ఞ వాక్యాన్ని సత్యాన్ని నెరవేర్చడమే ప్రేమించడం. కనుక దేవుని వాక్యాన్ని అనుసరించడం అంటే ప్రేమించడం. సో కాబట్టి ఇట్టి ప్రేమను మనము క్రియలలో, పెదవులతో కాదు నాలుకతో కాదు, క్రియలతో ఇతరుల పక్షాన మనము చూపించగలిగేటువంటి వారముగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనకు క్లియర్గా తెలియజేస్తూ ఉంది మనము ఏ విధంగా ఉంటే దేవుని గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. అంటే ఆయనను ప్రేమించే ప్రజలుగా మనం ఉంటే, ఆయన ఏ విధంగా ప్రజలను కనికరముతో కదిలించబడ్డాడో మనము ప్రేమించినప్పుడు అంత సెన్సిటివిటీలోకి వచ్చేస్తాం. అనగా పరిశుద్ధాత్ముడే ఆయన మనకు ఆ యొక్క సెన్సిటివిటీని ఇచ్చేస్తాడు. అప్పుడు పేదలను చూసినప్పుడు కన్నీరు వచ్చేస్తాయి. నార్మల్గా అయితే రావు, కానీ పేదలను చూసినప్పుడు, అన్యాయం అయిపోతున్న ప్రజలను చూస్తున్నప్పుడు, విరిగి నలిగిపోతున్న ప్రజలను చూస్తున్నప్పుడు, నొప్పిని అనుభవిస్తున్న ప్రజలను చూసినప్పుడు కన్నీరు వచ్చేస్తాయి. అది ఆత్మానుసారమైనటువంటి దుఃఖం. ఆత్మ ద్వారా అట్టి దుఃఖము ఎందుకు వస్తుందంటే ప్రేమను కలిగి ఉన్నప్పుడు ఆ ప్రేమ ఆత్మ ద్వారా ప్రవహిస్తుంది. కనుక ఆత్మానుసారమైనటువంటి దుఃఖము మనిషికి కలుగుతుంది. అట్టి ఆత్మానుసారమైనటువంటి దుఃఖములో నుండి స్వస్థత, విడుదల, అద్భుతాశ్చర్య కార్యములు ప్రతి మనిషిలో జరుగుతాయి. అనగా నిన్ను చూసి నేను కదల్చబడి కన్నీటితో నేను నా చెయ్యిని కేవలం నీ నెత్తిన పెట్టి ఆశించినా చాలు, ప్రభు ఈ బిడ్డ మంచిగా అయితే బాగున్నాయన అని ఆశించినా చాలు, వెంటనే స్వస్థత పొందుకుంటాం. ఎందుకనంటే ప్రేమలో నిలిచి ఉన్నవాడు యేసుక్రీస్తును కలిగి ఉన్నవాడు, యేసయ్యను అతనిలో కలిగి ఉన్నవాడు. మరి ఒక భేదవాడిని చూసి కనికరించి, ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్న బిడ్డను చూసి కనికరించేది ప్రభువైన యేసుక్రీస్తు నీలో నుండి. ఏడ్చినది నువ్వు కాదు, కానీ ఆయనే నీలో నుండి ఎదుటి వ్యక్తిని చూసి దుఃఖపడతాడు. కొన్నిసార్లు మరి ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళకి అర్థమవుతుంది, కొన్నిసార్లు దుఃఖం వచ్చేస్తుంది ఎందుకు వచ్చేస్తుందో అర్థం కాదు, కొన్నిసార్లు ఏడుపు వచ్చేస్తుంది ఎందుకు వచ్చేస్తుందో అర్థం కాదు. అలా ఏడుపు వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? కన్నీరు గార్చి ప్రార్థన చేయడం. ఎవరికి నీ ప్రార్థన అవసరం? ఎవరు ఏదో ఆటంకాల్లో ఉంటారు గనక ఆయన ఆత్మ నీలో దుఃఖపడుతూ ఉంటుంది. అలా దుఃఖపడుతూ ఉన్నప్పుడు వెంటనే ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు సమాధానంగా అవసరతల్లో ఉన్నవారికి దేవుడు సహాయాన్ని దయచేస్తాడు. ఇలా ఆత్మీయంగా ఈ ప్రేమను కలిగి ఉండడం ద్వారా మనం మార్చబడతాం, సరిచేయబడతాం, దేవుని పిల్లల మనబడతాం, పరలోక రాజ్యానికి వెళ్తాం. కాబట్టి ఇట్టి ప్రేమ క్రియల్లో మనం చూపించాలి, మాటల్లో చూపించకూడదు, సత్యమందు చూపించాలి, వాక్యాన్ని నెరవేర్చడానికి ప్రేమించాలి. ప్రేమయందు నిలిచి ఉన్నవాడి యందు దేవుడు నిలిచి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉన్నవాడు ఎవడంటే సత్యమును అనుసరించేవాడు. ఈరోజు ఈ కనెక్షన్ మనకు అర్థం కావాలండి. దేవుని వాక్యాన్ని అనుసరించడం అనేది ఒక క్రైస్తవుడిగా మన జీవితాల్లో ప్రధాన పాత్ర వహిస్తుందండి. దేవుని వాక్యాన్ని పక్కన పెడితే ఏ భక్తి లేదు ఇంకా మన జీవితాల్లో. ఎంత కష్టమైన ఎంత నష్టమైన వాక్యాన్ని అనుసరించి బ్రతకడం అనేదే మనలను నిజంగా పరలోకానికి తీసుకెళ్తుంది, నిజంగా క్రీస్తు పోలికలోనికి తెస్తుంది, నిజంగా రూపాంతరంలోనికి తెస్తుంది.
ఎంత జ్ఞానం నీకుంది, ఎంత తెలివి నీకుంది, ఎంత డబ్బు నీకుంది, ఎంత పేరు పరపతి నీకుంది కాదు. ఎంత యేసయ్య పోలికలోనికి నువ్వు తేబడ్డావో, ఎంత అభిషేకాన్ని నువ్వు మోస్తున్నావో, ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా చేస్తున్నాడు. డబ్బుతో కాదు, బలముతో కాదు, శక్తితో కాదు, దేవుడు అనుగ్రహించు ఆత్మ బలముతో ఎన్ని కార్యాలను చేయగలుగుతున్నావు, ఎంత నువ్వు ప్రజల కొరకు చేయగలుగుతున్నావు, అది నిజమైనటువంటి రూపాంతరం, అది నిజమైనటువంటి, అది నిజమైన ఆత్మీయ సహవాసములో నుండి వచ్చేటువంటి అభిషేకం అండి. అలాంటి అభిషేకాన్ని మనందరం కలిగి ఉండాలంటే మన పూర్ణ హృదయంతో మొదట మన దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అదే సిలువ మోయడం అంటే, సిలువ మోయడం అంటే అది.